హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాం. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో గవర్నమెంట్ కి సంబంధించి పర్మనెంట్ పోస్టులకు గాను నోటిఫికేషన్ రాదా రాదా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ నెలలో రాబోతున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈ వీడియో ఉంటుందని చెప్పొచ్చు. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. ఇప్పుడు మనం డైరెక్ట్ పాయింట్ లెక్కి వెళ్ళిపోతే, గవర్నమెంట్ ఈ నెలలో ఒక పెద్ద నోటిఫికేషన్ ను రిలీజ్ చేయబోతుందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీరు సరిగ్గా గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఈ నెలలోనే వస్తుంది. నంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గ్రూప్ టూ కోసం అయితే 900 పోస్ట్ మనకు రిలీజ్ కాబోతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రూప్ వన్ విషయానికి వస్తే దాదాపు 100 పోస్టులకు పైగా రాబోతున్నాయి. అంటే క్వారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 100 పైగా జాబ్స్ గ్రూప్ వన్ లో రిలీజ్ కాబోతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే లైబ్రేరియన్ ఇన్ ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ కు 23 పోస్టులు, అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కోసం 267 పోస్టులు, అలాగే ఏపీ రెసిడెన్షియల్ జేఎల్ కోసం 10 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్ డిఎల్సి కోసం 5 పోస్టులు, అలాగే టిటి డిఎల్సి జేఎల్స్ కోసం అయితే 78 పోస్టులు, ఇంగ్లీష్ రిపోర్టర్స్ అంటే ఏపీ లెజిస్లేచర్, ఇంగ్లీష్ రిపోర్టర్స్ అంటే ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్ కోసం 10 పోస్టులు ఉన్నాయి, అలాగే జూనియర్ లెక్చరర్స్ లిమిటెడ్ కోసం వచ్చేసి 47 ఉన్నాయి, అసిస్టెంట్ కెమిస్ట్ గ్రాండ్ వాటర్ సర్వీసెస్ కోసం 1 పోస్ట్ ఉంది, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కోసం 6 పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్ కోసం 3 పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కోసం 1 పోస్ట్ ఉంది, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కోసం 4 పోస్టులు ఉన్నాయి, సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్ కోసం 2 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కోసం కేటగిరీ 2 కింద 1 పోస్ట్ ఉంది, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కేటగిరీ 3 విభాగంలో 4 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కేటగిరీ 4 విభాగంలో 6 పోస్టులు ఉన్నాయి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కోసం 38 పోస్టులు ఉన్నాయి, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కోసం 4 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ అంటే జైళ్ల విభాగం అని చెప్పొచ్చు, దీనికి సంబంధించి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కోసం దాదాపు 99 పోస్టులు అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత లైబ్రరీ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ కోసం 2 పోస్టులు ఉన్నాయి. అండ్ ఫైనల్ గా పురపాలక శాఖ అకౌంట్స్ విభాగంలో కూడా ఇంకా పోస్టులు భర్తీ చేయాల్సినవి ఉన్నాయి, అవి ఎన్ని పోస్టులు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఈ విధంగా దాదాపు 1200 పైగా జాబ్స్ ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ చాలా పెద్ద నోటిఫికేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే 1200 పోస్టులు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి, ప్రతి ఒక్కరూ గమనించగలరు. ముఖ్యంగా బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి గ్రూప్ టూ ఎలిజిబుల్ కింద చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం గ్రూప్ వన్ కూడా ఎలిజిబుల్ ఉంది. ఎవరైతే మినిమం డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఎలిజిబుల్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్స్, ముఖ్యంగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా లభిస్తుంటాయి, ఈ అవకాశం వదులుకోవద్దు. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఎవరైతే ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మన వీడియోను షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేసిన వాళ్ళు అవుతారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయబోతున్నటువంటి ముఖ్యంగా ఈ నవంబర్ ఎండ్ లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ వివరాలు అని చెప్పొచ్చు. చూసావా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ జాబ్ గైడెన్స్ గురించి, జాబ్ రిక్రూట్మెంట్స్ గురించి డైరెక్ట్ మీరు నాతో మాట్లాడాలంటే నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 అట్ సిఎం 4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా నా అవసరం మీకు ఉంటేనే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.